ఏప్రిల్ 27న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్ నుంచి నిన్నటి గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ముందుగానే బయటకొచ్చిన ప్రశ్నపత్రాల ఆధారంగా చిట్టీలతో సమాధానాలు పరీక్షా కేంద్రాలకు చేరవేస్తున్నారు. మాస్ కాపీయింగ్ పెరిగిపోతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిభకు ప్రాధాన్యం లేకుండా పోతోందని మనోవ్యధకు గురవుతున్నారు. సోమవారం జరిగిన గణితం పరీక్షల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా మాస్ కాపీయింగ్ కొనసాగింది. ఏలూరు విద్యా వికాస్ పాఠశాల పరీక్ష కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటన కలకలం రేపింది. కార్బన్ కాపీ సాయంతో సమాధానాలు తయారు చేస్తున్న ముగ్గురు అధికారుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరిని జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని సస్పెండ్ చేశారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సత్రంపాడు ఏరియాలో ఉంది విద్యా వికాస్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్ వెళ్ళి రామాంజనేయ ప్రసాద్ అనే ఒక టీచర్ గారు తన మొబైల్లో పరీక్షా పత్రానికి సంబంధించిన కొన్ని జవాబులను చూస్తూ అతని సహాయంగా ఉన్న వ్యక్తి ప్రదీప్ అనే వ్యక్తికి చెప్తుండగా అక్కడే ఉన్న చీఫ్ ఎగ్జామినర్ విజయ్ కుమార్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. మొత్తం నిందులకు మాస్ కాపీకి పాల్పడుతున్నారు. ఈ యొక్క శ్రీకాంత్ గారు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. కొంతమంది కూడా ఈ యొక్క మాస్ కాపీయింగ్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలోనూ గణితం పరీక్ష ప్రశ్నపత్రం లీకైంది. ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కొందరు ఉపాధ్యాయులు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కృష్ణా జిల్లాలోనూ సంచలనంగా మారింది. గత 8 ఏళ్లుగా 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న పసమర్రు జడ్పీ ఉన్నత పాఠశాల దీనికి వేదికగా మారటం మరింత కలకలం రేపుతోంది. ఈ పాఠశాల విద్యార్థులు గుడ్లవల్లేరు మండలం డోకిపరులో పరీక్షలు రాస్తున్నారు. పసమరు పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాలకు సమాధానాలను పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నట్లు విద్యాశాఖకు సమాచారం అందింది. పసమరు పాఠశాలలో తనిఖీలు జరిపిన అధికారులు అక్కడి ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 7 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. వీరికి ప్రశ్నపత్రాలు ఏలూరు జిల్లా మండవల్లి నుంచి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఓ వ్యక్తి పరీక్ష రాస్తున్న విద్యార్థికి కాపీ చిట్టీలు అందించడానికి వెళ్లగా గస్తీ కాస్తున్న ఎస్ఐ దాడి చేసి పట్టుకున్నారు. ఆ యువకుడి సెల్ఫోన్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షం కాగా విషయాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి దృష్టికి ఎస్ఐ తీసుకెళ్లారు. ఎస్పీ స్వయంగా ఆలూరుకు వచ్చి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి పార్వతి పలు గదుల్లో కాపీ చిట్టీలుండడంతో విషయాన్ని DEOకి వివరించారు. DEO 16 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించి వారి స్థానాల్లో కొత్తవారిని ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటివరకు 42 మంది టీచర్లు అరెస్టవగా వారందర్నీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరులో గత నెల 19న ఆంగ్లం పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు. అరెస్టైన ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగానే మాల్ ప్రాక్టీస్కు పాల్పడినట్లు రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని విద్యాశాఖ యోచిస్తోంది.